రైట్. మరి కాసేపట్లో మోదీ సికింద్రాబాద్ నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో అక్కడ ఆలయం దగ్గర ఎట్లాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రవణి, కొద్ది నిమిషాల క్రితమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. కొద్ది క్షణాల్లోనే మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారమే 10:10 ప్రాంతంలో ఉజ్జయిని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అనంతరం 10:20 రోడ్డు మార్గం ద్వారా బేగంపేటకి చేరుకోబోతున్నారు. అయితే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమ్మవారి దేవాలయం 200 మీటర్ల కావచ్చు, అలాగే పరిసర ప్రాంతాలు దాదాపు 12 అంచెల భద్రతను, పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. అడగడుగున కూడా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు, మహంకాళి దేవాలయం సంబంధించిన ముఖద్వారం వద్ద 2 అంచెల భద్రత పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే మార్గం గుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది క్షణాల్లోనే అమ్మవారిని దర్శించుకోబోతున్నారు, లోనికి వెళ్లనున్నారు. అయితే ప్రధాని వెంట దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజలు చేస్తున్న క్రమంలో ప్రధాన అర్చకుడికి ఒకరికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాలన్నింటి కూడా, అంటే టెంపుల్ సమీపంలోని వీధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 12 బృందాల ద్వారా డామ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ సహాయంతో పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 12 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. టెంపుల్ సమీపం ప్రాంతంలో దాదాపు 1000కి పైగా పోలీసులు కూడా టెంపుల్ సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 6 కిలోమీటర్లు, అంటే ప్రధాని రాజ్భవన్ నుంచి బయలుదేరారు, సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ రాబోతున్నారు. అంటే 6 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే రూట్ మ్యాప్ ఉందో, ఈ రూట్ మ్యాప్ అంతా కూడా రోడ్ మ్యాప్ కావచ్చు, అలాగే ఇటు ఏరియల్ భద్రతను ఏర్పాటు చేశారు, అలాగే మౌంట్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక కాన్వాయ్ మాత్రం మహంకాళి దేవాలయం అమ్మవారి ముఖద్వారానికి రీచ్ అయింది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో నరేంద్ర మోడీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ లోనికి వెళ్తా ఉన్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 10 నిమిషాల వ్యవధిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అనంతరం ఇక్కడ నుండి అదే ఈ రూట్ మ్యాప్ గుండానే బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. అక్కడ నుండి పటాన్చర్ అలాగే సంగారెడ్డిలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సభలో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. అయితే ఇటు బేగంపేట్ అలాగే పారాడైస్ అలాగే ఎంజీ రోడ్, అంటే మహాత్మా గాంధీ రోడ్, అలాగే కలిసి సంబంధించిన బాటా రోడ్, అలాగే ఏవైతే రామ్ గోపాల్ పేట్, జేమ్స్ స్ట్రీట్, ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ స్పెషల్ పోలీస్ గ్రూప్ కమాండర్స్ సహాయం ద్వారా ఇటు నార్త్ జోన్ సంబంధించిన డీసీపీ, ఐపీఎస్ ఆఫీసర్ డీసీపీ కూడా కమ్యూనికేషన్ లో ఉన్నారు. మొత్తంగా కూడా ఈ పరిసర ప్రాంతాలన్నిటి కూడా సీసీ కెమెరాల ఆధారంగా మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా అనుక్షణం పోలీసులు నిఘా ఉంది. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 12 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 12 బృందాల ద్వారా పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎస్పీజీ కమాండర్స్ ఉన్నారు, అలాగే ఎన్ఎస్జీ సంబంధించిన బృందాలు కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మహంకాళి దేవాలయం ముఖద్వారం కావచ్చు, అలాగే ఎంట్రీ ఎగ్జిట్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా, దుకాణాలన్నింటినీ కూడా మూసివేశారు ముందస్తు చర్యల్లో భాగంగా. ఎందుకంటే బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ అయింది, తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అడగడుగున పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. మనం చూడొచ్చు 10 నిమిషాల క్రితమే మోడీ లోనికి వెళ్లారు, అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు, ప్రత్యేక మొక్కులు, అనంతరం 10:20 ప్రాంతంలో టెంపుల్ నుండి బయటకు వచ్చిన అనంతరం ఇదే రూట్ మ్యాప్ గుండా మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. అక్కడ నుండి స్పెషల్ ఫ్లైట్ ద్వారా, హెలికాప్టర్ ద్వారా మోడీ పటాన్చర్ చేరుకుంటారు. అక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో కూడా బహిరంగ సభ ఉండబోతుంది. అక్కడ నుండి మళ్ళీ మధ్యాహ్నం ఆ ప్రాంతంలో 12:50 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి భువనేశ్వర్ కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళబోతున్నారు. మొత్తంగా మాత్రం సికింద్రాబాద్ ఎక్కడైతే మహంకాళి అమ్మవారి దేవాలయం ఉందో ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు కాబట్టి పోలీసులు అడగడుగున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రవణ్, ఇదక్కడ లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది ప్రధానమంత్రి మోదీ కాసేపటి క్రితమే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆలయంలో పూజలు చేస్తారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైతే మోదీ ఆలయానికి చేరుకుంటున్న విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మోదీ రాక నేపథ్యంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 12 అంచెల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
ప్రధాని పూజలు చేసే సమయంలో ఆలయంలోకి ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.